ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಿ ಸ್ವಾಮಿನೇ ನಮಃ, ಪುರಿ ಜಗನ್ನಾಥ ಸ್ವಾಮಿನೇ ನಮಃ. ಯೂಟ್ಯೂಬ್ ಪ್ರೇಕ್ಷಕುಲಕು ಸ್ವಾಗತಂ. ಅಲಾಗೇ ಅತ್ಯಂತ ವಿಲವೈನಟುವಂತಿ ಎನ್ನೋ ವಿಷಯಾಲನು ತ್ವರಲೋ 2000 ವಿಡಿಯೋಸ್ ನಂಬರ್‌ಗೆ ಸೇರುತ್ತಿರುವಂತಿ శుభతరుణంలో శ్రీ పుచ్చా కృష్ణకామేశ్వర్ వారికి కూడా శుభ అభినందనలు. ఈరోజు మనం జ్యేష్ఠ పౌర్ణమి గురించి తెలుసుకుందాం. జ్యేష్ఠ పౌర్ణమి అంటే ఏమిటో మొట్టమొదటిసారిగా చూద్దాం. మనఃకారకుడైనటువంటి చంద్రుడు శుక్లపక్షమునందు జ్యేష్ఠ నక్షత్ర యోగంతో కూడి ఉన్నటువంటి సంయోగం వలన మనకి జ్యేష్ఠ పౌర్ణమ అనేటువంటిది సంభవిస్తుంది. దట్ మీన్స్ వెన్ ఎవర్ ది మూన్ ఈజ్ అలైన్డ్ విత్ Jyeshta star constellation, then we are fortunate enough to have the darshan of Jyeshta Purnima. ఇప్పుడు మనం జ్యేష్ట పూర్ణిమ యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటి అంశంగా వట సావిత్రి పూజ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఈ పూర్ణిమ రోజున హిందూ వివాహిత స్త్రీలు వటవృక్షం దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండి అక్కడ ఆ వటవృక్షానికి 11 ప్రదక్షిణలు చేస్తూ దారం కడుతూ వటవృక్షానికే కాకుండా సావిత్రీదేవికి కూడా పూజలు చేస్తూ ఉంటారు. వటవృక్షం అంటే అందరికీ తెలుసున్నటువంటిదే మర్రి చెట్టు. పూజలు ఎందుకు చేస్తారు అంటే హియర్ సావిత్రి హ్యాస్ బిన్ కన్సిడర్డ్ యాజ్ దేర్ రోల్ మోడల్ బికాజ్ సావిత్రి గాడెస్ సావిత్రి హ్యాస్ బ్రాట్ బ్యాక్ ది లైఫ్ ఆఫ్ హర్ హస్బెండ్ ఫైటింగ్ విత్ యమధర్మరాజా. ఇది అందరికీ తెలిసినటువంటి ఎపిసోడ్. దీని గురించి డీటెయిల్డ్గా వెళ్లాల్సిన పని లేదు అని నేను అనుకుంటున్నా. జ్యేష్ఠ పూర్ణిమని పూరి జగన్నాథ పూర్ణిమగా కూడా ప్రకటితం అవుతూ ఉంటుంది. అది ఎలాగే అంటే పూరిలో జగన్నాథస్వామి ఆలయంలో స్నానయాత్ర నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఈ పూర్ణిమ సందర్భంగా స్నానయాత్ర చాలా ఫేమస్ పూరిలో. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో స్నాన పూర్ణిమ దేవస్నాన పూర్ణిమగా కూడా ఈ జ్యేష్ఠ పూర్ణిమ ప్రకటితం అయి అభివ్యక్తం అవుతూ ఉంటుంది. ప్రముఖంగా తెలుగు రాష్ట్రాల్లో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తూ సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహానికి ప్రీతిపాత్రులు అవుతూ ఉంటారు. ఈ పుణ్యమును ఏరువాక పూర్ణిమ అని చెప్పి చాలామంది పిలుస్తూ ఉంటారు. దీనికి కారణం ఏమిటంటే అగ్రికల్చర్ ఈజ్ ది బేసిక్ కల్చర్ ఇన్ అవర్ కంట్రీ. అవర్స్ ఈజ్ ప్రిడామినెంట్లీ అన్ అగ్రేరియన్ ఎకానమీ. ది పిక్చర్ అండ్ స్ట్రక్చర్ ఈజ్ మెయిన్లీ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఏరువాక అంటే అర్థం కూడా తెలుసుకోవాలి. ఏరు అంటే నాగలి, వాక అంటే దుక్కి దున్నడం. అంటే ఋగ్వేదం ప్రకారంగా కూడా ఈ వ్యవసాయ పనులు వ్యవసాయదారులు స్టార్ట్ చేయడానికి ముందుగా ఈ రకమైనటువంటి భూమి పూజ కూడా చెయ్యాలి అని చెప్పేసి ఋగ్వేదం మనకి చెబుతోంది. ఈ ఏరువాక పూర్ణిమని వృషభోత్సవ పూర్ణిమగా అథర్వణ వేదం ప్రకటించడం జరిగింది. అలాగే మరి యొక్క అంశం చెప్పాలి అంటే శాతవాహన రాజు అయినటువంటి హాలుడు చాలా ఫేమస్. ఈయన గాథా సప్తసతి అనేటువంటిది ఒక పుస్తకం రాయడం జరిగింది. ఇందులో దీనిని రైతుల విజయోత్సవ పూర్ణిమగా ఏరువాక పూర్ణిమని ఆయన ప్రకటితం చేయడం జరిగింది. ఈ ఏరువాక పూర్ణిమ గురించి వీణులు విందుగా ఆసక్తికరంగా లేదా పొయిటిక్గా చెప్పాలి అంటే తొలకరి జల్లులతో పొడమి తల్లి పులకరించి పరవశం చెందే సుమధుర క్షణాలు. ఈ పూర్ణిమ అథర్వణ వేదం ప్రకారం వృషభోత్సవ పూర్ణిమగా ఎందుకు అయిందో ఒక్కసారి చూద్దాం. వృషభోత్సవ పూర్ణిమ అంటే ఈ పూర్ణిమ రోజున వ్యవసాయదారులు తమ ఎడ్లను శుభ్రంగా కడిగి కొమ్ములకు రంగులు వేసి కాళ్ళకు గంటలు కట్టడం జరుగుతుంది. అలాగే నాగలను కూడా సర్వాంగంగా తీర్చిదిద్దుతారు. వివిధ పుష్పాలతో అలంకరిస్తారు నాగల్ని కూడా. అలాగే పొడమ తల్లి అంటే భూమాతకు కూడా పూజలు చేసి మంగళ వాయిద్యాలతో ఈ రకమైనటువంటి భూమిని దున్నడం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దీని వలన ఏం జరుగుతుంది అంటే పశు సంపద అభివృద్ధి చెందడమే కాకుండా పాడి పంటలు కూడా సమృద్ధికరంగా ఉంటాయి అనేటువంటి రైతుల యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. ఏరువాక అంటే మరి కొంచెం ఆసక్తికరంగా చెప్పాలి అంటే ఇది ఒక రకమైన కర్షక జీవన విధాన కలదీపిగా ప్రక్రియ లాంటిది. భారతదేశంలో ఏరువాక పూర్ణిమను వివిధ రాష్ట్రాల్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఇప్పుడు పరిశీలిద్దాం.
ఇదే నార్త్ ఇండియాలో అయినట్లయితే హల్ యజ్ఞ దివస్ గాను, మహారాష్ట్రలో కనుక అయినట్లయితే కృషి ఉత్సవ గాను, ఇదే కర్ణాటకలో అయినట్లయితే కారుణి పబ్బం గాను ఈ ఎరువాక పూర్ణిమని ఆచరించడం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ దిస్ జ్యేష్ఠ పూర్ణిమ. అండ్ దిస్ ఈస్ శ్రీగిరి గోపాలకృష్ణ సైనింగ్ ఆఫ్.